రంగారెడ్డి జిల్లా వినాయక హిల్స్ బండపురేషన్ పరిధిలో రజక వృత్తిదారుల సంఘం ముద్రించిన క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ళ ఆశయ్య వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం సంతోషకరమని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు గడిచినా కూడా నేటికి రజక వృత్తిదారులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తీవ్రంగా వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి రాజ్యాంగ ఫలాలు అందని ద్రాక్షలా మారాయని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో అనేక జిల్లాల్లో కుల వృత్తిలోనే మగ్గుతూ వెట్టి చాకిరీ గురవుతూ అత్యంత వెనుకబడిన రజకులు ఉన్నారని, రజకుల అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు రావాలని తెలిపారు. రజక వృత్తిదారులపై సామాజిక దాడులు, దౌర్జన్యాలు, స్త్రీలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, కుల వివక్షత నుండి భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమక్షంలో అధిక నిధులు కేటాయించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని, అందుకు ప్రభుత్వం బడ్జెట్లో జనాభా తమాషా ప్రకారం నిధులు కేటాయింపు చేయాలని కోరారు. వృత్తి ఆధునీకరణ, ఉపాధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినప్పుడు మాత్రమే అభివృద్ధి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి శ్రీ మల్లేశ సహకార కార్యదర్శి సిహెచ్ నాగేష్, వినాయకలా హిల్స్ రజక సహకార సంఘం అధ్యక్షుడు మొగిలి పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి వట్టిపల్లి వెంకటేష్, ఐతరాజు యాదయ్య, విఘ్నేష్, బొడ్డు వెంకటేష్, ఐతరాజు కృష్ణ, సిలివేరు కృష్ణ, అల్మాస్ గూడ చాకలి ఐలమ్మ రజక వృత్తిదారులు సహకార సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అధ్యక్షులు పి నరసింహ, కార్యదర్శి సిహెచ్ నాగేష్, కోశాధికారి ఎస్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ ఈ కార్యక్రమానికి పిలిచి ఈ మీర్పేట్ వినాయక రజక సంఘం అధ్యక్షంలో పిలిచి ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా అన్నగారిని కోరడం, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆశన్న గారిని సోదరుమల్లారా, మన వినాయక హిల్స్ రజక సహకార సంఘం అధ్యక్షులు ముల్లన్న గారు, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గారు, వినాయక హిల్స్ రజక సహకార సంఘం కార్యవర్గ సభ్యులు, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ కార్యదర్శి మల్లేశ్వర గారు, జాయింట్ సెక్రటరీ నాగేష్ గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు, అదేవిధంగా అల్మాస్ కూడా సంఘం సభ్యులు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఇక్కడ వినాయక హిల్స్ వీరనారి ఐలమ్మ గారి చౌరస్తా, ఈ చౌరస్తా ఐలమ్మ గారి స్ఫూర్తితోటి 2022 నూతన సంవత్సర క్యాలెండర్ని కూడా ఇక్కడే మేము ఆవిష్కరించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలో రజకుల యొక్క సమస్యలు అంటే ఇవాళ 26 జనవరి అంటే రాజ్యాంగాన్ని ఇవాళ అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి రోజు, మరి రాజ్యాంగం వచ్చి దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 74 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, 75 సంవత్సరాలు మనం వస్తూ ఉన్నాం. ఈ ఇన్నేళ్ల రాజ్యాంగం, ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం, మరి ఇంకా కూడా రజకులు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ చాలా అట్టడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దళితులతో సమాంతరమైనటువంటి అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. రాజకీయంగా వెనుకబడ్డారు, సామాజికంగా వెనుకబడ్డారు, ఆర్థికంగా వెనుకబడ్డారు. ఇప్పటికీ రాజ్యాంగం వచ్చినా కూడా రాజ్యాంగ ఫలాలు అందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అవి సేవాకులాలు, అందులో ఎంబీసీలు, అదేవిధంగా రజకులు. ఇలా గ్రామాలలో ఇప్పటికీ బట్టలు ఉతికితే తప్ప వాళ్ళ జీవితం గడవనటువంటి పరిస్థితి ఉంది. ఇంటింటికి వెళ్ళి అయ్యా నీ సాకలదారిని వచ్చిందని చెప్పి అడుక్కునేటువంటి పరిస్థితులు ఇంకా దాపిరించినాయి. అంటే మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్స్ మాకు చెందాల కదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఇచ్చారు సమాజానికి, కానీ పాలకులు ఆ యొక్క రాజ్యాంగాన్ని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం మూలంగా ఆ రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏవైతే సామాజిక న్యాయం అనేటువంటి మరిన్ని వార్తల కోసం ఎన్టీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.